భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్కారం డాక్టర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సైన్ బాగున్నాం. ఏంటి అసలు తొలి అడుగు నేను సైతం, ఏంటి ఆ క్యాప్షన్, ఏంటి ఆలోచన, ఏంటి ఏం తీసుకురావాలి, ఏం చెప్పాలనుకున్నారు ప్రజానీకానికి? తొలి అడుగు అంటే ఇప్పటివరకు లైఫ్లో ఒక విధంగా ఉన్నాం, ఇక రాబోయేటువంటి 30 ఇయర్స్లో నేను చేయబోయేదానికి దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అనేది ఒక డెప్త్ వచ్చే విధంగా ఓకే నా ఓన్గా రాసుకున్న క్యాప్షన్ అది. ఓకే, ఆలోచనాత్మకంగా ఉంది అంటే రాబోయే 30 సంవత్సరాలకు మీరు వేస్తున్నటువంటి తొలి అడుగు ప్రజల కోసమా? ఎస్, తొలి అడుగు ప్రజాసేవ కోసం. ప్రజాసేవ కోసం తొలి అడుగు? తొలి అడుగు. ఓకే, తొలి అడుగు ఆ ఉద్దేశం అది. ఆ తొలి అడుగుని ప్రజలు అర్థం చేసుకున్నారా? బ్రహ్మాండంగా అంటే యాక్చువల్గా మ్యాక్సిమం వాళ్ళకు నేను ఊహించిన దానికంటే కూడా వాళ్ళు దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ తీసుకొని అంటే ఇంతవరకు ఇంత క్లియర్గా ఎవరు పెట్టలేదు ఓకే అనే దాంట్లో యాక్చువల్గా ఆ తొలి అడుగుతోటి జనంలోకి మ్యాక్సిమం వెళ్ళగలిగాను. బాగా రీచ్ అయింది. బాగా రీచ్ అయింది. ఓకే, అంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే జనరల్గా వైద్యుడిగా మీరు పల్స్ పట్టుకొని చెప్పొచ్చు ఏంటి అనారోగ్య సమస్యల్ని, కానీ రాజకీయ నాయకుడిగా అడుగు పెట్టిన తర్వాత పబ్లిక్ పల్స్ అర్థమవుతుందా? చాలా ఈజీ అండి, ఇది చాలా అన్నెసరీగా పాలిటిక్స్ని కాంప్లికేట్ చేశారు, కానీ చాలా సింపుల్. ఇది మేము ఏం చేయక్కర్లా, మీరు పోయి ఒక 10 నిమిషాలు పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ సమస్యలు ఏంటి, మీ ఆదాయం ఎంత, పిల్లలు ఎలా ఉన్నారు, 4-5 క్వశ్చన్స్ వేసి మనం ఏం మాట్లాడకుండా ఓపెన్గా 2 చెవులు కనుక విప్పదీసి వింటే వాళ్ళు మొత్తం క్లియర్గా చెప్తారు వాళ్ళ కష్టాలు బాధలు. చాలా సింపుల్ ఇది, అర్థమైనయ్యా వాళ్ళ కష్టాలు బాధలు, ఒక సగటు పేదవాళ్ళు నిరుపేదల పరిస్థితి ఏంటి, ఏం అర్థమైంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బాధ. అంటే ఇప్పుడు సపోజు నిన్న తాడికొండ వెళ్ళినప్పుడు ఒక అతను చెప్పింది ఏంటంటే, అన్న 3 సంవత్సరాలు అయిందన్న డిగ్రీ అయిపోయి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నావు అన్న, దాని గురించి మాట్లాడన్న, మాకు చెయ్యన్న, అలాంటి ఒకటి. ఓకే, అదే కొంతమంది పేదవాళ్ళు ఇళ్లలోకి పోయినప్పుడు మహిళలు వాళ్ళకి మెయిన్ ఇళ్ళు సమస్య. ఓకే, ఇళ్ళ సమస్య అంటే ఇప్పుడు నిన్న గుంటూరు వెస్ట్ వెళ్ళాం, ప్రాంతం అంతా చెరువు, అంతా డ్రైనేజ్ అంతా చెరువులోకి వస్తుంది, దానికి అవుట్లెట్ లేదు, చుట్టుపక్కలంతా ఇళ్లలో ఆ చెరువు చుట్టూ ఇళ్ళు వేసుకొని ఉన్నారు 20 ఏళ్ల నుంచి. వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ అంతా పొంగి ఇళ్లలోకి వచ్చేస్తుంది. వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, 15 రోజులు బాగుంటే పిల్లలకి 10 రోజులు హాస్పిటల్కి వెళ్తున్నాం, మలేరియా కానీ టైఫాయిడ్ కానీ, మాకు వచ్చే 4-5 రూపాయల డబ్బులు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, దుర్గంధం ఇట్లా అలా చెప్పుకుంటా పోతే నేను ఎన్ని సమస్యలు అంటే ఓకే అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే ఒక అన్ని అర్థవంతంగా అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్గా రాజకీయాల్లో అంటే మీ మీద ప్రధానంగా దాడి కిలారోసయ్య గారు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కావచ్చు, నాన్ లోకల్, రేపు ఈయన ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతాడు, ఈయన ఏడుండడు, మనకు అందుబాటులో ఉండడు అని ఒకటేమైనా పదే పదే సంధిస్తున్నారు, ఏం చెప్తారు దాన్ని? ఒక్కటి అది తప్పించి వాళ్ళు బహుశా ఇంకేం మాట్లాడలేరు. నంబర్ 1 ఏంటంటే, పోనీ నేను నాన్ లోకల్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, నేను 10 సంవత్సరాల నుంచి 2013 నుంచి ఈ రోజు వరకు కూడా 7 ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ కంటిన్యూస్గా మా చెల్ల ప్రాంతంలో తిరుగుతాయి. 7 ట్యాంకర్స్ కంటిన్యూస్ వాటర్ సప్లై ఫౌండేషన్ ఓకే. అదేవిధంగా వాటర్ సప్లై మా బురిపాలెంలో కానీ నెల్లూరులో కానీ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం 10 ఏళ్ళ నుంచి అవి కూడా. ఓకే ఓకే, నేను మరి ఇక్కడ లేకపోయినా అవన్నీ చేస్తూ ఉన్నాను కదా, మీరు ఇక్కడుండి ఏం చేశారు లోకల్గా? ఓకే, ఉన్న మట్టి గ్రావెల్ మొత్తం దవ్వుకున్నారు, కంప్లీట్ కరప్షన్ చేశారు, ఒకటి అదొక ఆస్పెక్ట్. సెకండ్, లోకలా ఇంకోటని కాదు, ఎవరైనా సరే మీకు సమస్యల పట్ల అవగాహన ఉందా లేదా, అసలు ఏమిటి? రెండోది, ఆ సమస్యను తీర్చే ఉద్దేశం ఉందా లేదా, ఉద్దేశం ఉంటే ఎంత బలంగా ఉంది. ఓకే, ఈ మూడే. నేనేం చెప్తానంటే, ఎవరైనా సరే లోకల్ కానీ నాన్ లోకల్ అనేవాళ్ళు, రోసయ్య గారిని రమ్మనండి, ఇట్లనే ఇంకో చైర్ వేసి కూర్చోబెడదాం,
రమ్మన్నావా? రమ్మనండి, బ్రహ్మాండంగా నాకు కిలార్ రోసయ్య గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. లోకల నాన్ లోకల అనే అంశంతో పాటు సమస్యలు ఏముండయి, గుంటూరు పార్లమెంటు పరిధిలో సవాళ్ళు, అంటే ఏ సమస్యను ఎలా పరిష్కరిస్తాం ఏంటి అనేటువంటి దానికి చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. రమ్మని స్వయంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆహ్వానిస్తున్నారు. ఇదే చైర్లో ఇంకొక చైర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు కిలార్ రాజశేఖర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రెడీ? ఎక్కడంటే ఇక్కడ, లేదంటే గుంటూరు రమ్మంటే నేనే వస్తాను. ఎక్కడైనా ఓపెన్ డిబేట్, ఓపెన్ డిబేట్, ఓపెన్ డిబేట్. మీరు ఎవరు చేసినా నాకు ఇబ్బంది లేదు. ఏ సమస్య అన్నా, అక్కడ అసలు ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఏమేమి ఆగిపోయినాయి, ఎంత డబ్బు కావాలి, ఏ టు జెడ్ నాకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్కి వాటర్ సమస్య ఏంటి, ఎందుకు ఇంత ప్రాబ్లం ఉంది, మా డ్రైనేజ్ ఎందుకు ఆగిపోయింది, బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయినాయి, రోడ్లు ఎందుకు ఆగిపోయినాయి, ఇట్లా ప్రతి సమస్య మీద బహుశా, అంటే నేను చెప్పడం అతిశయోక్తి కాదు, చాలా మంది కంటే కూడా నాకు డెప్త్ వచ్చింది. ఎందుకంటే నేను 2.5 నెలల నుంచి దాదాపు ఒక 4 అవర్స్ సేపు వండుకొని కంప్లీట్గా కంటిన్యూస్గా వెళ్తా విన్నా ఉన్నా డ్రైవర్ల సమస్యల దగ్గర నుంచి అన్ని సంఘాల వాళ్ళతో కలిసా. సో మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నా, మీకు ఎక్కడైనా మీకు తెలుసుకోవాలన్నటువంటి ఇది లేదనుకోండి, బలమంగా ఉపయోగం ఏముంది, అందుకని రీచ్ అయ్యారు, సమస్యలు అర్థం చేసుకున్నారు కాబట్టి సవాల్ విసురుతూ ఉన్నారు చాలా. ఓకే, అట్లాగే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు, ఏంటి మీ ధైర్యం? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పోటీ చేయమంటున్నారు. ధైర్యం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయి అంటున్నారు. అవును, అంటే ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారనే కదా ఆయన. అవును, కాబట్టి గుంటూరు ప్రజల్లో నేను తిరిగాను, నాకు తెలుసు అక్కడ ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అని. నేనేంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. అంత ధైర్యం ఉంటే, నీకు అంత బలమైన నువ్వు నాయకుడు అయితే, చుట్టుపక్కల గుంటూరు ప్రాంతాన్ని నువ్వు బాగా డెవలప్ చేసావని నీకు కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చి పోటీ చేస్తే తెలిసిపోతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి గుంటూరులో ఎందుకు పోటీ చేయాలి, మీరు పోయి పులివెందులు పోటీ చేయొచ్చు కదా. ఓకే, అది గుడ్ పాయింట్, మీరు మంచి పాయింట్ అడిగారు. నేను వచ్చేంత 2 నెలలే కదా, 2.5 నెలల, ఇంకొక 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఓకే, అవసరమైతే పులివెందులు అయినా పోటీ చేస్తాను. పులివెందులు సిద్ధమే? 5 సంవత్సరాలు నాకు టైం, అంటే నాకు టైం లేదు కదా. ఓకే, వర్క్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, వాళ్ళ ఫాదర్ ఎన్ని 30-40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది కదా. అవును, టోటల్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. అవును, నాది 2 మంత్స్ కదా. అవును, 2.5 నెల అంతే, 2.5 నెలలే కదా. ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి. ఓకే, అవసరమైతే కడపలైనా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నాకు సహకరిస్తే ఓకే, ఆ విషయంలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి వెనుకాడను. ఓకే, తగ్గేదే లేదంటారు. అవసరం అంటే తెలిసిపోతుంది 5 ఏళ్లలో మీరేం చేయగలుగుతారు, మీ ముందున్న విజన్ ఏంటనేది నాకు తెలిసిపోతుంది కదా. నాకు ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. డెఫినెట్ గా ఎంతో కొంత చేస్తా, ఇంత ముందు ఎవరు చేయడానికంటే బెటర్గా చేస్తారు. ఇంకొక భయంకరమైనటువంటి సవాలు ఇస్తున్నారు, అంటే డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బుకి, మీకున్నటువంటి డబ్బుకి, మీకున్న డబ్బుకి బలం ఉందంటున్నారు. ఏంటి, ఏ రూపాయి మీ డబ్బుకి బలమైంది, ఆయన ఆయనకున్న డబ్బుకి బలం లేకపోవటం ఏంటి? గుడ్ పాయింట్ అది కూడా. ఒకటి, నేను డబ్బు ఎలా సంపాదించానంటే, ఇంటర్మీడియట్ నుంచి కష్టపడి 27-2 సంవత్సరాలు కష్టపడితే 27వ ర్యాంక్, తర్వాత 5.5 సంవత్సరాలు మెడిసిన్ MBBS కష్టపడి చదివి, తర్వాత USMLE ఎగ్జామ్స్ రాసి 3 సంవత్సరాలు అక్కడ రెసిడెన్సీ చేసి, అంటే ఇదంతా 10 సంవత్సరాల ప్రక్రియ చేసి ఈ నాలెడ్జ్ని వాడి ప్రపంచం మొత్తానికి, అంటే ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో చదువు చెప్పి ఇంటర్నెట్ ద్వారా 10 రూపాయలు సంపాదించి, అంటే ఇది కొన్ని 1,000,000 మంది ఒక్కొక్కళ్ళు ఇచ్చిన $100, $50 ఇచ్చింది. ఓకే, 1,000,000 మంది మీ దగ్గర ఫీజులు చేంజ్ తక్కువ, అది కూడా చాలా తక్కువ ఫీజు తోటి. ఓకే, నేను కావాలనుకుంటే ఇప్పుడు నేను అమ్మే మెటీరియల్ ఇంకా 2-3 టైమ్స్ చేసినా కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈ రోజున మీదే కొనాలి కొనాలి అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇచ్చేది కూడా హ్యాపీగా ఇవ్వాలి, ఇది వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అనే యాంగిల్లో కొన్ని 100,000 మంది నుంచి తీసుకొని అందులో 43% ట్యాక్స్ కట్టి తీసుకొచ్చిన డబ్బు ఇది. 43% ఇది జ్ఞానానికి పంచినటువంటి వచ్చిన డబ్బు, దానికి ఉండే పవర్. నేను ఈరోజు చేశాను కదా, చూపించా కదా,
ధైర్యంగా చూపించా. ఎందుకు చూపించాను? 5,785 చిల్లర చూపించా. చూపించానంటే ఎందుకు చూపించాను? ఇదంతా ప్రపంచంలో ఎక్కడైనా నన్ను ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, నాకు 4 కార్లే ఉన్నాయని చూపించా. ఆయన దగ్గర ఒక కారు లేదంట, 700 కోట్లు ఆయన దగ్గర ఉంది, మీరు అవి చూపించలేరు. రెండోది, నేను నిద్రపోగలను ప్రశాంతంగా. మీరు మీ డబ్బు ఎక్కడుందో మీకు తెలియదు, మీరు ఏ రోజు నిద్రపోలేరు ఆ డబ్బుతోటి, మీది అని మీరు చెప్పుకోలేరు. మీకు రేపు ఏదన్నా అయితే ఆ డబ్బు ఎవడెత్తుకెళ్తాడో ఏ బినామీ వాడు తీసుకెళ్తాడో మీకు తెలియదు, మీకు అసలు ఎప్పుడు పీస్ ఉండదు. ఆ డబ్బుకి ఈ డబ్బుకి చాలా తేడా ఉంది. ఓ, అంటే మీరేమైనా కష్టపడి సంపాదించాము అని చెప్తున్నారు. అంతే కదా, కష్టానికి అంటే అంతకుముందు 20 ఏళ్ల శ్రమ ఉంటే మీరు ఈ రోజుకి ఇట్లా వచ్చాను. అంటే మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమైనా చదువు చదివారా? ఒక జ్ఞానాన్ని పంచారా? పోనీ ఒక అద్భుతంగా కష్టపడి ఒక ఇండస్ట్రీని బిల్డ్ చేశారా? డబ్బులు సంపాదించారు. డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? ఎలా వచ్చినాయి అంటే విపరీత శాండ్, ఎంటైర్ శాండ్ని ఆంధ్రాలో శాండ్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అందరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు 140 రీచ్లు ఐడెంటిఫై చేసి ఒక 40 రీచ్ల్లో చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేని ప్లేసుల్లో మీరు తీసుకోండి అంటే అసలు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి ఐడెంటిఫై కానీ 500 రీచ్లు ఐడెంటిఫై చేశారు వీళ్ళు. వాళ్ళకి అందనటువంటి వాళ్ళకి కూడా తెలియని 500 రీచ్లు తీసుకొని మొత్తానికి ఒకళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి అదొక డబ్బు. ఓకే, ఇట్లా ఎక్కడ మందు అంతా కంప్లీట్గా మీకు తెలియదు, అంతా ఓపెన్, ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఉండదు, క్యాష్, కంప్లీట్ క్యాష్. 70% ఆయనకి ఇవ్వాలి ప్రాఫిట్, మిగిలిన 70% ప్రాఫిట్ లో వాళ్ళకి 70% ఇస్తే మిగిలిన వాళ్ళు అది ఎంతైనా రేటు, డజంట్ మ్యాటర్ ఆయనకి. 20-30% చేసినోడు ఇట్లా ఎక్కడన్నా చేసిన వాళ్ళు 70-30-80% తీసుకొని ఎవరికైనా ఇట్లా కమిషన్ 20% ఇస్తుంటారు కదా, అంటే ఇక్కడ రివర్స్ ఉండేది అంట. కంప్లీట్ గా రివర్స్, అసలు ఆ 70% పేమెంట్ రాకపోతే కేసు రిలీజ్ అవ్వదంట. ఓహో, వాటిలో అక్కడి నుంచి బయటికి అసలు డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యే సమస్య లేదు. ఇంత అవినీతి సొమ్ము, ఆ డబ్బుకి ఈ డబ్బుకి ఏ అసలు సంబంధమే ఉంది? అంటే ఇప్పుడు అంటే నేను కష్టపడ్డాను, వారు అవినీతితో సంపాదించారు కాబట్టి. అయితే మీరు చెప్పినట్టుగా 5,785 అనుకుంటాలేండి, సరే మీకు 10 అటు 8 మీకు లెక్క కూడా తెలవట్లేదు, సరే నేను చూసిన దాని ప్రకారంగా అనుకుందాం, మీదంతా వైటేనా, మీ దగ్గర ఎటువంటి బ్లాక్ లేదా? అసలు ఉండదా ఈ ఉపయోగం, అవసరం ఏమిటి నాకు వైట్ ఎట్లా? ఇప్పుడు బ్లాక్ రావాలంటే మన దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా. ఓకే, ఏ విధంగా నాకు వస్తుంది? నాకేమన్నా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా? ఏమి లేవు కదా, అసలు నా అంతా అమెరికాలో A to Z ఎవరన్నా నా కోర్స్ కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డ్ పెట్టి తీసుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వైట్. ఓకే, అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా నా దగ్గర క్యాష్ ఉంటా. అంటే మీ దగ్గర సంపాదించిందంతా మీరు వైట్ గా చూపించారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది 762 763 చూపించారు. వారి దగ్గర ఎంత ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా, మీ లెక్క ఏంటి? అది ఊహలకు కూడా అందనంత కరప్షన్ ఉంది. నేను అనుకోవటం ఎట్లా లేదనుకున్నా ఒక 50,000 crores అయితే పైనే ఉంటుంది అనుకోండి. అంటే గతంలోనే సిబిఐ ఈడీ ఆ 20 కేసుల్లోనే 43,000 కోట్లు చూపించినట్లుంది కదా. చూపించుంటారు, ఖర్చు అయిపోయి ఉంటాయి కదా ఈ 10 ఏళ్లలో పాపం కొంత ఖర్చు పెట్టుకొని ఉంటారు కాబట్టి. ఓకే, అయిపోగా ఇవి రాగా నికరంగా అంటే ఈయన ఒక్కళ్ళే 50, నేననేది ఆయన యొక్క 50, ఇంకా మంది మార్బలం ఉంటుంది కదా చుట్టుపక్కల, తలా కొంత తీసుకుంటారు కదా. ఓకే, అలా ఉండిద్ది అంటారు. తలాకు 2-3 వేల కోట్లు ఎంత కొంత తీసుకోవాలంటే మీ డబ్బుకి అయితే చీమలు కానీ ఏగలు కానీ షుగర్ కానీ బీపీలు కానీ ఏమి రావంటారు? ఏమి రా, అంటే ఎప్పుడు మొహం అంతా ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది, అంటే ప్రశాంతంగా ఉంటారు అంతే. ఓకే, అసలు గుంటూరు ఎంపీ సీటు అంటే గతంలోనే 2019లో నర్సాపేట ఎంపీ సీటు ఆల్మోస్ట్ అయిపోయింది, బీఫామ్ తీసేసుకుంటున్నారని అర్థాకు వచ్చింది 14లో. ఎందుకు మళ్ళీ బ్యాక్ అయింది? అప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? వెనక్కి తగ్గటం కాదు, ఆ రోజు ఏంటంటే ఇది కూడా స్టేట్ డివైడ్ అయింది, ఈ పొత్తులు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు కూడా ఎలక్షన్ చాలా టైట్ గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, రాయపాటి గారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లోకల్ క్యాడర్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, ఆయనైతే కొంచెం ఈజీగా సేల్ అవుతారు, ఎందుకంటే అది అంతా ఒక 30,000 వస్తుంది, అక్కడ ఏ సర్వే చేసినా కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తక్కువ ఉంది. ఓకే, సో ఆయన ఉద్దేశంలో ఆ రోజు రాయపాటి సాంబశివరావు బెటర్ అనుకుని ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తా అన్నారు. ఓకే అనుకున్నా, నాకేం ఇబ్బంది లేదు. తర్వాత
అంటే తర్వాత మరలా కంటిన్యూ ఎందుకు కాలేదు, మరలా 2024లో మాత్రం వచ్చారు, మధ్యలో 10 ఇయర్స్ ఎందుకు దూరంగా ఉంది? అంటే యాక్చువల్గా నేను వెళ్ళిపోయిన తర్వాత బిజినెస్ మీద చాలా ఫోకస్ పెట్టాను. ఓకే, చేసి మరి ఇంత సంపాదించానంటే, ఇప్పుడు మీకు 5700 నేను చూపించానంటే నేను ఎంత సంపాదించాలి? 10,000 సంపాదిస్తే అది అవుతుంది, 43% ట్యాక్స్ పోతే. ఓకే, ఎట్లా సంపాదించాలంటే ఎంతమందికి సాధ్యం అవుతుంది ఈ ప్రపంచంలో? 2-3 వేల మందికి కూడా కాదు, దానికి గుట్టిగా రావు కదా. ఓకే, విపరీతమైన కఠోర శ్రమ. నేను జనరల్గా కూడా ఒక వర్క్ తీసుకుంటే ఒక 15-18 అవర్స్ జనరల్గా దాని మీద కంప్లీట్ ఫోకస్తో వర్క్ చేస్తా. అంత చేసినప్పుడు వేరే దానికి స్కోప్ లేదు, అంత బాగా ఉంది కాబట్టి. టైం కూడా నా ఏజ్ ఎంత, 37 అప్పుడు 2014లో ట్రై చేశారు, తర్వాత 42 43. అయితే నేనేమనుకున్నానంటే వద్దు, ఇంకొక దీన్ని కంటిన్యూ చేద్దాము, ఒక బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇంకో 10 ఇయర్స్ తర్వాత చూడ 47 48కి వెళ్ళినా కూడా ఇంకా 30 ఇయర్స్ ఉంది చేయాలనుకుంటే, నాకంటూ ఇంక మళ్ళీ ఎవరి దగ్గర ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా కానీ అన్ని స్టేబుల్గా అవ్వాలనుకున్నా, అందుకనే ఐ డోంట్ వాంట్ టు కమ్ బిఫోర్. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి 24లో ఏంటి మీకు ఇప్పుడు రావడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, గుంటూరు ఎంపీ సీట్ చాలామంది ఆశించారు, కానీ మీకు దక్కటానికి గల కారణం ఏంటి? అదే ఇప్పుడు ఏమైందంటే, అందరూ అనేది ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది అందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వచ్చింది, ఫ్లైట్లో దిగంగానే టికెట్ ఇచ్చారు అనే విమర్శ ఏమంటారు దాన్ని? అదే ఇప్పుడు 2013-14లో ఆ రోజు కూడా నేను పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నా, సేవ చేశాను. ఓకే, ఆ రోజు మనకి టికెట్ ఇది అయినప్పుడు కూడా ఏ దానికి ఒక్క నిమిషం కూడా దాని గురించి బాధపడ్డది లేదు. ఓహో, ఒక్క నిమిషం కూడా. ఓకే, బాబు గారికి ఇట్లానే నమస్కారం సార్, థ్యాంక్ యూ ఇస్తే ఒక దండం, లేకపోతే మీ చాయిస్ మీది, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. నా వల్ల మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, ఓకే అని చెప్పి నేను వచ్చాను. ఆ రోజు నుంచి దాని గురించి ఎప్పుడు మనం అసలు ఇంతగా నెగిటివ్ గానీ ఎప్పుడూ లేదు. రెండోది ఆయన కూడా ఏంటంటే జనరల్గా ఇట్లా కష్టపడి సొంతగా పైకి వచ్చేవాళ్ళు అంటే ఆయనకు కూడా స్వతహాగా మనుషులు ఆ విధమైన వ్యక్తిత్వం ఉన్నాళ్ళంటే ఆయనకి ఇష్టం. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్కి. ఆ రోజు వైసీపీ వాళ్ళు టికెట్ ఇచ్చేవాళ్ళు కావాలనుకుంటే, ఇప్పుడు మీరు చూసారు కదా ఉందో అనేది, రాజ్యసభ అనేది దిస్ హాస్ బికమ్ ఏ ఓపెన్ సీక్రెట్, 100 150 అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అట్లని కాదు. జనరల్గా ఏంటంటే ఆ పార్టీలకు సపోర్ట్ చేసినప్పుడు రాజ్యసభ సీట్ అనేది జనరల్గా జరుగుతుంది, కావాలనుకుంటుంది అదేలేండి, కావాలనుకుంటే అది పెద్ద కష్టం కాదు ఎక్కడైనా ఏదో పార్టీ. ఆ రోజైనా మీకు ఏ రోజైనా ఎక్కడైనా ఇది కాబట్టి ఇంకో పార్టీ, బట్ దట్ ఈస్ అలా కాదు నాది మెంటాలిటీ. నేనంటూ వస్తే ఒక ఆశయం, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఎందుకు వస్తున్నామో, ఏం చెయ్యాలనే అన్నీ లక్ష్యం ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు వరకు మనం వెయిట్ చేస్తాం తప్పించి. సో బాబు గారు కూడా అప్పుడప్పుడు నాకు రాజ్యసభ అన్నా కూడా నాకు అది అట్లా ఇష్టం ఉండదండి. ప్రత్యక్ష ఎన్నికలకు నేను అంటూ చేయాలనుకుంటే పదవి కోసం నేను రాను, దట్ ఈస్ ఎంపీ అనేది నాకు ఐ డోంట్ నీడ్ ఇట్, నాకు లేని సుఖాలు ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. నేను ఏదైనా వస్తే జనాలకు చేయాలి, నేను చేయాలి అంటే జనంలో నుంచి రావాలి తప్పించి ఇది కాదు అని. ఆ కాన్వర్జేషన్లు కానీ ఆ డిస్కషన్స్లో అన్నిట్లో ఆయనకి నా క్యారెక్టర్ నచ్చింది అనేది నా ఒపీనియన్ అట్లీస్ట్. 2013లో ఇప్పుడు 23లో కూడా ఫిబ్రవరిలో అప్పుడు కూడా పార్టీ యాక్చువల్గా కష్టకాలంలో ఉన్నమాట వాస్తవం. అవును, ఉన్నప్పుడు ఇట్లా మాటల కాన్వర్జేషన్ ఒకసారి కలిసినప్పుడు రండి మీరు ఈసారి తప్పకుండా అంటే అదే ఉందండి, నాకు చేయగలిగినంత నేను చేస్తాను, ఎలక్షన్ పోటీ చేయటమా లేదనేది వీ విల్ డిసైడ్ లేటర్ అనుకున్నాం. ఆ విధంగా నాకు చేయగలిగింది ఏదో నేను చేశాను. చేయటం అంటే మీరు ఒక టీం బృందం ఏదన్నా కానీ వాట్ ఎవర్ చాలా మేము చేసింది ఏ విపరీతం ఏం లేదు, అడావుడు ఎక్కువ తప్పించి అక్కడ కూడా అందరూ 40-50% ట్యాక్సులు కట్టిన వాళ్ళు, వాళ్ళు ఏం పెద్దగా ఇచ్చేది ఏమి ఉండదు, వెరీ మినిమల్. ఇది అసలు నేను చేసింది ఏమి లేదు, విమర్శ ఎలాంటి వాళ్ళు పార్టీలు రేపు వద్దు మిమ్మల్ని విమర్శ చేయబోయే ఇయే జనరల్ గా ఉండేది, చేస్తే చేయొచ్చు కదా అదే, అది ఓకే కానీ, బట్ నేనే చెప్తున్నా కదా అక్కడ చేసింది ఏమి లేదు తక్కువ, సరే ఎవరు తోచినంత వాళ్ళు చాలా తక్కువ, అదే ఉండదు, అది కూడా ఓపెన్ అంతా వైట్ లోనే ఉంటది, అది ఎవ్రీథింగ్ విల్ బి నోన్ సూనర్ ఆర్ లేటర్. సో ఇవన్నీ తీసేసిన తర్వాత అప్పటి నుంచి బాబు గారికి జనరల్గా కూడా జయదేవ్ గారు ఇట్లా వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఆ స్టేజ్ అన్ని రీప్లేస్ చేసే కేపబిలిటీ ఉన్నోళ్ళు. రెండోది రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రాజధాని బిల్డ్ చేయాలంటే ఒక లాంగ్ టర్మ్ గా ఆ కేపబిలిటీస్ ఎవరికి ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ కానీ ఒక ఢిల్లీ వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఈ సమర్థత ఎవరికి ఉంది, ఫోకస్ టాలెంట్ ఉండాలి, అంతే కదా. అంటే బిల్డ్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ, మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, తీసుకురావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హీఈస్ ద రైట్ క్యాండిడేట్ అని ఆయన అనుకున్నారు. ఓకే,
తర్వాత అంటే ఇప్పుడు మూమెంటము ఎలక్షన్ 3 నెలలకు వచ్చిన తర్వాత మూమెంటం వచ్చింది కానీ అంటే బాబు గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది పొత్తులు అన్న తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ వస్తే రావచ్చు రావచ్చు బట్ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటములు లేకపోతే చూడకుండా ఈ ఆశిచ్చు ఇవన్నీ కాకుండా రాష్ట్రం ఈ బాబు గారి ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి చంద్రబాబు గారి వల్ల మేలు జరిగిందని నేను ఎప్పుడు బలంగా నమ్ముతా. ఓకే, సో ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుందాం అనేది ఆయనకు అండగా నిలబడదాం అనేది నా ఫౌండేషనల్ కాన్సెప్ట్. ఓకే, ఆ కాన్సెప్ట్ అంతే, ఇంకా దాంట్లో వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, అసలు ఇంకేం లేదు. అది ఆయన కనెక్ట్ అయ్యి తర్వాత ఎంతమంది ప్రెషర్ చేసినా కూడా ఆయన హీ చూస్ మీ. ఓకే, మరి నర్సాపేట అడిగితే గుంటూరు వచ్చిందా లేకపోతే గుంటూరే అడిగారా? లేదు, బాబు గారే గుంటూరు చెయ్యి, జయదేవ్ గారు అక్కడ వెళ్ళిపోతున్నారు, ఆయన మీరు అక్కడ ఉండాలి. ఓకే, ఆ స్టేజ్ ఉన్నవాళ్ళు మీరైతే కరెక్ట్ అన్నారు, ఓకేనని చెప్పాను. అంటే జయదేవ్ గారికి మహేష్ బాబు గారికి మీకు బంధుత్వమా? ఉంది దగ్గర బంధుత్వం. అంటే మా నాయనమ్మ ఘట్టమనే అని, ఓకే, మా ఫాదర్ వాళ్ళ మదరు కృష్ణ గారు ఘట్టమనే అని, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు. ఓహో, సో అట్లా అలా రిలేషన్. ఓకే, సరే, ఇప్పుడు గుంటూరు అంటే జనరల్గా మీ ఫాదర్ సాంబశివరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కాస్త అనుబంధం ఉన్నట్లుంది కదా, బాగా ప్రేమ అనుకుంటాగా, ఏంటి? పార్టీ కార్యకర్త కోడల శివప్రసాద్ గారికి బాగా గట్టిగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను కూడా అక్కడ చుట్టూ ఆ ప్రాంతంలో పెరిగిన వ్యక్తిని, ఎదురుగా మాకు కోర్టు ఉండేది, నర్సరావుపేట కోర్టు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఎప్పుడు గొడవలు ఉండేవి, అంటే ఆ కోర్టు దగ్గర కూడా చాలా సార్లు బాంబులు వేసుకోవడం అట్లాంటి జరిగినట్టు ఉంది, అట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఓకే, అవన్నీ చూసి పెరిగాం కాబట్టి చాలా మంది జరుగుతారు, ఏందని ధైర్యం అంటే ఇవన్నీ చూసి పెరిగాం మేము. ఏముంటుంది, నర్సరావుపేటలో పెరిగితే కొంచెం ధైర్యం ఎక్కువలేదు అంతే. ఓకే, అట్లా నుంచి అనుబంధం అంతే, ఎప్పటి నుంచి. శివప్రసాద్ గారిని కానీ కూడా ఆయన కూడా వాళ్ళందరినీ చూస్తాం, మనం ఇన్స్పైర్ అవుతాం కదా. శివప్రసాద్ గారిలో ఉండే డైనమిజం కానీ ధైర్యం కానీ, లేకపోతే మాకు నేను పెదరత్తయ్య గారిలో ఉండే నిజాయితీ కానీ, ఇట్లా ఒక్కొక్కళ్ళలో నుంచి మనం అన్ని డిఫరెంట్. నర్సాపేట అప్పుడు డాక్టర్ గారి ఇంట్లో బాంబులు పేరిన సందర్భం గుర్తుందా? అక్కడ ఉన్నారా? నేను అక్కడ లేను కానీ అది ఆ విషయం తెలిసిన తెలుసా. ఓకే, సరే, ఇప్పుడు మీరు గుంటూరు పార్లమెంటు, మీరు అదేవిధంగా మంగళగిరి లోకేష్ కంటెస్ట్ చేస్తుంది కూడా, అక్కడ మీ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ, ఆయన అసెంబ్లీ పరిధిలో మీ పార్లమెంటు, అక్కడే అమరావతి మరలా, అంటే మీ ముందు చాలా బలమైనటువంటి టాస్క్ ఉంది, చాలా పెద్ద లక్ష్యాలు. అంటే మీరు అనుకున్నట్లుగా మీరు ఏదైతే చేయదగినంత శక్తి, చేయదగినంత పని అక్కడ ఉంది. ఏంటి మీ ముందున్నటువంటి విజన్ అమరావతి విషయంలో పర్టికులర్గా? సో ఇప్పుడు అమరావతి విషయం ఇది సింపుల్ అండి, ఆల్రెడీ అక్కడ చాలా డెవలప్ అయింది. నేను మొన్నెళ్ళు చూసి వచ్చా, 10,000 హౌసెస్ కట్టేశారు, 80% కంప్లీట్ అయిపోయినాయి, ఇంకో 20% కంప్లీట్ అయితే 10,000 సచివాలయ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చేస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అవి కూడా 70-80% అవి కనుక కొంచెం కంప్లీట్ అయితే ఒక మీకు ఒక టౌన్షిప్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అది నంబర్ వన్. నంబర్ టూ, బాబు గారు ఉన్నప్పుడు లాస్ట్ ఆ 5 ఇయర్స్లో దాదాపుగా 120-130 సంస్థలతో మాట్లాడారు, మాట్లాడి జీవోలు కూడా రిలీజ్ అయిపోయినాయి అన్నిటికీ. సెంట్రల్ గవర్నమెంట్ 14 అవే సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ గా 120 వాళ్ళు మొత్తం ఆ జీవోలన్నీ క్యాన్సిల్ చేశారు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ కనీసం ముందు ఆ 120తో కూర్చొని మాట్లాడి కనీసం అందులో ఒక 20-30 కనీసం తీసుకురాగలటం అనేది ఒక మెయిన్ సెకండ్ టాస్క్. ఇవి కనుక చేయగలిగితే ఓకే ఒక ఒక ఆస్పెక్ట్. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కూర్చొని ఏదైనా ఇమీడియట్గా 6 నెలల్లోనో 1 ఇయర్లోనో వండర్స్ జరుగుతాయని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అంత డిస్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా భయం ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అనేది. సో ఫస్ట్ దీని అన్నిటికీ ప్రీ కండిషన్ అంటే అద్భుతమైన మెజారిటీతో తెలుగుదేశం గెలవాలి. అలా కాకుండా మేము ఏదో బొటా బొట్టిన 100, 105, 110 సీట్లతో గెలిచాం అనుకోండి, చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్రజలందరికీ వాచ్ చేసే వాళ్ళకి అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తర్వాత మీరు మమ్మల్ని అన్నా కూడా ఉపయోగం లేదు. గెలిస్తే భారీ మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక వచ్చే అవకాశం లేదని నమ్మకం ఉంటేనే ఎవరో ఒకళ్ళు, ఎవరో ఎందుకు ఇప్పుడు నేనైనా ఇంకొకళ్ళైనా ఇన్వెస్ట్ చేయాలంటే బిజినెస్ కష్టపడి, బిజినెస్ డబ్బులు కష్టపడి సంపాదించిన వాళ్ళు ఎవరైనా బేసిక్ థింకింగ్ అది. అవును, సో అది కనుక వస్తే వాళ్ళు వెళ్ళిపోతే చాలా మంది వస్తారు. ఓకే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి చేయాలంటే ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే వస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు
పార్టీ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఉండిద్ది, మళ్ళీ ఆయన వస్తాడనేటువంటి భయం ఉంటే ఒకసారి దెబ్బతిన్నారు కదా, ఎన్ఆర్ఐలో చాలా మంది దెబ్బతిన్నారు, మరలా అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఆయన డిస్ట్రాయ్ చేస్తాడని భయం ఉండిద్ది కదా, అదే కన్విన్స్ చేయగలుగుతారు. అదే అక్కడే ఇది అంత. ఇప్పుడు మంచి మెజారిటీ వస్తే ఒకటి, మంచి మెజారిటీ రాకుండా ఒక మాదిరిగా పొరపాటును వచ్చామనుకోండి, అది ఇక మా లీడర్షిప్ కేపబిలిటీని బట్టి ఉంటుంది. మేము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీని కానీ ఎంత పొలిటికల్గా దెబ్బతీయగలం అనే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంటే దెబ్బతీయటువంటి ఏ స్థాయిలో ఎలా అది చూస్తారు కాదు అవన్నీ. అంటే ఇప్పుడు పోలేము, ఆ మీద అన్ని కేసులు పెట్టి మా కార్యకర్తల మీద నాయకుల మీద అరాచకం సృష్టించి రాష్ట్రానికి పరిశ్రమలు వెళ్ళిపోయే విధంగా చేశారు కదా. దీన్ని ఆపోజిట్ అనుకోండి, ఓకే, అంటే వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయటం వల్ల పరిశ్రమలు ఆంధ్రాలోకి తీసుకొచ్చే విధంగా, లేకపోతే సర్వైవ్ అవ్వదు కదా. ఓకే, ప్రజా సంక్షేమం గురించి వీళ్ళందరూ రావటం గురించి అది ఏది పొలిటికల్గా ఎంత చేయాలో అంత చేస్తాం. అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెడతాం అంటలేదు. ఇప్పుడు వాళ్ళు విపరీతమైన అవినీతి చేశారు కదా. అవును, మొత్తం ఆ అవినీతిని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే చాలు కదా. చట్టబద్ధంతో ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం తిడితే మరి నాలుగు తిడుతున్నారు అంతే. అంటే అది అట్లానే ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు. అధికారం లేనప్పుడు వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్. మీరిచ్చే ట్రీట్మెంట్ వేరే ఉండేది అంటారా? అట్లానే కాదు, ఇప్పుడు కేసులు అన్నీ ఉంటాయి కదా, ఎవిడెన్స్ ఉన్నాయి. పొన్నూరు పోయాము, పొన్నూరు పోతే 700 ఎకరాలు తవ్వారు, 150-200 అడుగులు. ఎవడు తవ్వాడనేది 2 నిమిషాల్లో తెలుస్తుంది కదా. అంతే కదా, ఎవరు తొవ్విన మిషన్ తీసుకొచ్చినా ట్రాక్టర్ తీసుకొచ్చినా ఎవిడెన్స్ వస్తాయి కదా. ఎక్కడ తొవ్వారు, దీనికి అకౌంటబిలిటీ ఏంటి, సింపులే కదా. మందు కంపెనీలలో చాలా మంది కొన్నారు కదా, మరి వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి మాట్లాడి చెప్తారు కదా ఏం జరిగిందనేది. ఇదేమి పెద్ద, దీనికి ఏదో రాకెట్ సైన్స్ అవసరం లేదు కదా. వాళ్ళు చెప్పేస్తారు, చెప్పేస్తారు కదా, ప్రభుత్వాల మారంగానే అధికారులు చెప్తారు, వాళ్ళు చెప్తారు కదా. మరి అప్పుడు ఆటోమేటిక్గా అది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓ, అంటే కిలార రోసయ్య గారు దొరికినటువంటి లెక్కల కొలతలతో సహా మొత్తం తీస్తారా? కిలార రోసయ్య గారని కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రానికి ఆ ప్రజలకి పెట్టుబడులు తీసుకురావాలంటే ఏ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలో, ఓకే, పబ్లిక్కి, బిజినెస్ మ్యాన్కి, బిజినెస్ మ్యాన్కి ఎంత అవసరమైతే అంత చేస్తాం. ఓకే, ఆ రకమైనటువంటి యుద్ధమే జరిగింది. అంటే జనరల్గా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ప్రజలు అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు బంగారు పళ్ళెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తిరిగి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే ఎలక్షన్లో ప్రజల ఓటమి తీర్పు అది. ఆయన కూడా ఏంటంటే ఆయన అంత మెజారిటీ ఇచ్చినా కానీ ఆయన దాన్ని సక్రమంగా చేసుకోలేదని అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. అది ఇస్తే మళ్ళీ మీరు నిలబెట్టుకుంటారు 2029 వరకు, మళ్ళీ 29 మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉండిద్దా? నిలబెట్టుకుంటామని నేను భావిస్తున్నాను. లోకేష్ గారు జనరల్గా డిఫరెంట్ జనరేషన్, ఇప్పుడు ఆయనకు అన్నీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. మేము సాధ్యమైనంత వరకు చెప్తాం. బాబు గారికి కూడా చూశారు బాధలు. ఇంతకుముందు ఏంటంటే ఆయన డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ తోటి పార్టీని, పొలిటికల్ సిస్టమ్ని కొంత ఇగ్నోర్ చేసిన మాట వాస్తవం. ఆయనకు ఒక అబ్సెషన్ క్యాపిటల్ బిల్డ్ చేయాలి, పోలవరాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇక అదే పనిలో ఉంటారు ఆయన. కాదే ఇక్కడ కార్యకర్తలు నాయకులు కానీ వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు రేపు కాడి పడేస్తారు. సో నేను కూడా లోకేష్ గారు కానీ బాబు గారికి కానీ మీరు వితిన్ 100 డేస్లో కష్టపడ్డ వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం, ముందు మన వాళ్ళని 100 డేస్లో చేసి వాళ్ళందరినీ మీరు కాపాడుకుంటే వాళ్లే గెలిపిస్తారు పార్టీని. ఒక వ్యక్తిగా ఎవరైనా ఒక వ్యక్తిగా చేయాలి, ఎప్పుడైనా టీం వర్క్ ఉండి మన వాళ్ళు అందరూ చేసినప్పుడే కదా మనం గెలిచేది. అది మెకానిజం డే 1 నుంచి ఉండాలి. దానికి నేను ఆల్రెడీ 2-3 సార్లు నేను చేశాను. వాళ్ళు లోకేష్ గారు కూడా వెరీ క్లియర్గా ఉన్నారు వితిన్ 100 డేస్లో చేద్దాం అనే దాంట్లో. ఓకే, అలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటాం కాబట్టి ఎక్కడన్నా తప్పులు జరిగినా కూడా ఇమీడియట్గా మనం దాన్ని అలర్ట్ చేస్తాం, సరి చేసుకొని ముందుకెళ్తాం. కాబట్టి నాకున్న దాని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వము అని నేను అనుకుంటున్నా ఎట్ ప్రెజెంట్. మరి లోకేష్ గారిలో అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఆయనకు క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ మీరు ఇన్నన్నా చెప్పండి, మళ్ళీ రేపు ఆయన కనుక అధికారంలో కూర్చోబెడితే మళ్ళీ అమరావతితో మళ్ళీ పోలవరం మళ్ళీ కన్స్ట్రక్షన్ మళ్ళీ విజనే అంటాడు తప్ప మళ్ళీ ఇది మర్చిపోతారు అనేది భావన ఉంది. అంటే ఇప్పుడు దాదాపు ఆయన ఇప్పుడు దాదాపు చూసిన వాళ్ళ అభిప్రాయాలు అంటే లోకేష్ గారు కనుక పార్టీ మీద, పార్టీ యొక్క సిస్టమ్ మీద కనుక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా
ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఏముంది, ఏం గమనించారు? ఒకటి బాగా హార్డ్ వర్కర్ అండి, విపరీతంగా. మీరు ఏ రోజైనా మీరు మీరు ఒకటి అడగండి, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకటి. రెండోది వెరీ ఫెయిర్. లోపల ఒకటి పెట్టుకోవటం, బయటకు ఒకటి చెప్పడం అనేది ఉండదు. లోపల ఏదంటే నువ్వు పని చేస్తున్నావు అంటే పని చేస్తున్నావు, లేదంటే లేదు. అప్పుడు వాళ్ళు హర్ట్ అయినా కూడా పనిచేసేవాడికి న్యాయం జరుగుతుంది. మూడోది, ఆయన కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక బలమైన కోరికతో ఉన్నారు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ దేశ విదేశాల్లో, అరే మనం కష్టపడి చేస్తే ఒక మనకి ఇది ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ప్రజల్లో, అది నేను కూడా తెచ్చుకోవాలనేది ఒక కోరిక ఉంది. ఓకే, ఇవన్నీ సో ఇవిటన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మంచి లీడర్గా డెఫినెట్గా చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, నేను అన్నప్పుడు కూడా 100 డేస్ అన్నప్పుడు డెఫినెట్గా మనం చేయాల్సిందే అని ఆయనకు క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంచెం పార్టీలో ఆయన అనుకున్నటువంటి కొన్ని లక్ష్యాలను అంటే టిక్కెట్ల విషయంలో సాధించలేకపోయినట్లున్నారు కదా. అంటే ఒకటి, మీరని అలా ఎందుకు అనుకుంటారు? అట్లా ఏమి లేదు, ఆయన అనుకోవటం అని కాదు. ఇప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్టే రాంగ్. అంటే కొంతమందిని ఆయన అకామిడేట్ చేయాలి, యంగ్ టీముని తీసుకురావాలని కొన్ని ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో సరే హైకమాండ్ మళ్ళీ పార్టీలు దాంట్లో లేదు. అంటే ఫస్ట్ టిక్కెట్ అలొకేషన్ అనేది లోకల్ క్యాండిడేట్ బలాబలాలు, గెలవ విన్నబిలిటీ, ఇవన్నిటి మీద బేస్ చేసుకొని చేస్తారు. ఎందుకు కొత్త వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని అవునా, లావు శ్రీకృష్ణదేవరాయలు యంగ్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యంగ్, బాలయోగి గారి అబ్బాయి యంగ్, కాకర్ల సురేష్ ఉదయగిరి యంగ్, ఇంతమంది యంగోళ్ళు ఉంటే మీరు భాష్యం ప్రవీణ్ యంగ్, మీరు చెప్పేదానికిను వాస్తవం కాదు. అంటే జనరల్గా ఆయన చాలామంది ఆయనతో పాటు యుద్ధం చేసిన వాళ్ళు, ఆయనతో పాటు కింద ప్రయాణం చేసిన వాళ్ళు చాలామందిని అనుకున్నారు. బట్ ఇప్పుడు గంపా కిషన్ లాంటి వాళ్ళు ఉన్నారు, మరి అకామిడేట్ చేయలేకపోయారు. మరి ఇట్లా చూస్తే రాయలసీమలో కొంతమంది యూత్ యంగ్ అనుకున్నారు, వాళ్ళకి ఇది చేయలేకపోయారు. బ్రహ్మ లాంటి వాళ్ళకి అంటే కొంత టీంని సెట్ చేయటం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. అంటే అట్లా కాదు కదా, మీకు ఉన్నాయి 175 ఎమ్మెల్యే. అవును, దీనిలో ఎన్నో క్యాస్ట్ కాంబినేషన్స్ పొత్తుల్లో 30 పోయినాయి, ఉన్నాయి 145. అప్పటికి ఇవన్నీ చేశారు, అదే డే వన్లో అవ్వవు. రేపు 1100 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, 1100 నామినేషన్ పోస్టులు 100 రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది ఫస్ట్ ఉన్న టార్గెట్. అందులో ఎవరికన్నా అన్యాయం జరిగితే డెఫినెట్గా అట్లా అకామిడేట్ చేస్తారు కదా. ఓకే, అంటే మీ కాంబినేషన్ అయితే బాగుండిద్ది, మంగళగిరి గుంటూరు అంటే లోకేష్. నాకు ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా ఉంది కాంబినేషన్. వెరీ ఓకే, గుంటూరు పార్లమెంట్లో మీకున్న విజన్ ఏంటి? గుంటూరు పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో ఏం చేయాలని ఇందా మీరు ఒక మాట అన్నారు స్టార్టింగ్లో, ఒక పదం చెప్పారు, నేను ఇక్కడ ఎంపీ కోసమో లేకపోతే దీనికోసమో రాలేదు, నేను పుట్టిన భూమి కోసం బుర్రిపాలెం బుల్లోడుగా నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను అంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు అంటే మేము ఏమి, ఆ ఆలోచన ఏంటి? ఇందులో ఒక 30 ఇయర్స్ ప్రాజెక్ట్ వేరు, ఇమీడియట్ 5 ఇయర్స్ వేరు. ఓకే, ఇందులో మల్టిపుల్ 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్. ఫస్ట్ ఏంటంటే ఒక పర్సనల్గా అంటే నేను బతికిన విధానం, క్యారెక్టర్, నేను ఏమి చేయకపోయినా నా మై స్టోరీ ఇట్ సెల్ఫ్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యంగ్ పీపుల్. ఎస్, అది ఫౌండేషన్. అది ఒకటి. రెండోది ఎబిలిటీ టు డూ థింగ్స్. ఇప్పుడు నేనే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే వాటి అన్నింటిని ఇన్కంప్లీట్ చేశారు. డ్రైనేజ్ కానీ, తర్వాత వాటర్ సోర్సెస్ కానీ, ఆగిపోయిన బ్రిడ్జెస్ కానీ, ఇవి బేసిక్. అసలు గుంటూరు ప్రజలకు మీకు ఏంటి ప్రాబ్లమ్స్ అడిగితే వాళ్ళు చెప్పేది ఈ మూడే, వాటరు, డ్రైనేజ్, రోడ్స్, బ్రిడ్జెస్, అంతే. ఈ 4 అడుగుతారు. అవును, ఇంకా వాళ్ళు వేరే ఏం అడగరు. ఆ 4 కంప్లీట్ చేయడం అనేది యాజ్ ఎనీ అదర్ రెగ్యులర్ పార్లమెంటేరియన్ లాగా ఇంపార్టెంట్, లైక్ ఎనీ అదర్ పార్లమెంటేరియన్. ఇది ఒక ఆస్పెక్ట్. అది చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. ముందు అసలు ముందు వాళ్ళు అది ఫౌండ్ అది కాబట్టి హౌసెస్. ఇవి కాకుండా ఇంకా నేను నాకున్న కేపబిలిటీగా వాట్ ఈస్ ద అడిషనల్ వాల్యూ ఐ కెన్ బ్రింగ్, ఏం చేస్తారు అవి. అవి వచ్చేటప్పటికి ఒక సిస్టమేటిక్ స్కూల్స్ కానీ, 6 నియోజకవర్గ. నేను ఆల్రెడీ తెనాల్లో ఒకటి మంచిది ఉంది, మిగిలిన 6 నియోజకవర్గాల్లో మంచి 6 స్కూల్స్ నా ఓన్ మనీ తోటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ టీచర్స్ని వాళ్ళందరినీ తీసుకురావటం, ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయటం, సిస్టమ్స్ బిల్డ్ చేయటం, అదొకటి తీసుకుంటే. కార్పొరేట్ స్కూల్స్? కార్పొరేట్ స్కూల్స్ అని కాదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, బట్ సర్వింగ్ ఈజ్ ఫర్ పూర్ పీపుల్. ఓకే, ఫ్రీనా?
100% ఫ్రీ అని కాదు, ఒక 25% ఎఫోర్డబుల్ లోన్ తీసుకుంటాం, 25% కంప్లీట్ ఫ్రీ చేస్తాం, ఒక 50%కి లోయెస్ట్ ఫీ పెడతాం. అంటే సస్టైనబుల్ గా ఉండే నడవాలి కాబట్టి అంతేగాని దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలని కాదు. ఇప్పుడు ఇయర్లీ దానికి ఒక సపోజ్ ఒక 1 crore ఖర్చు అయింది అనుకోండి మెయింటెనెన్స్ కి, అది ఎవ్రీ ఇయర్ మనం ఫీడ్ చేయకుండా ఉండాలి. ఓకే, దాని మెయింటెనెన్స్ దానికి నడుచుకునే విధంగా అంటే కన్స్ట్రక్షన్ గానీ లేదా అవన్నీ నా ఓన్, మీరు ఓన్ గా అవన్నీ నా ఓన్ మనీ. ఆరు నియోజకవర్గాలు, ఆరు స్కూల్స్ చేస్తా. ఏ స్థాయిలో అవి ఎంత అనేది కాస్ట్ని బట్టి అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇక్కడ ల్యాండ్ ఇస్తాం అంటున్నారు, కొంతమంది ల్యాండ్ మనం కొనాల్సి వస్తుంది. ఎంతైనా సరే ఏదైనా కానీ అసలు ముందు అది ఒక సంకల్పం, అదైతే బలంగా అవుతుందా, 150 అవుతుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒకటి. ఓకే, అలాంటిది ఒకటి. తర్వాత హాస్పిటల్స్ నేను ఓన్ గా బిల్డ్ చేస్తానని చెప్పట్లేదు, కానీ చాలా మంది ఫ్రెండ్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం కానీ దాన్ని ఎలా చేయాలనేది ఒకటి ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టుపక్కల, గుంటూరు చుట్టుపక్కల సబ్ స్పెషాలిటీ అంటే చిల్డ్రన్ సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి కొన్ని. ఓకే, ఆ ప్రాంతంలో అంటే ఫ్రీనా? ఫ్రీగా ఎట్లా ఇవ్వస్తారు? ఫ్రీగా ఇవ్వరు. ఫ్రీగా ఇవ్వకపోయినా మీకు ఒక్కసారి డబ్బులు రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది, రీజనబుల్ ప్రైస్. జనరల్ గా భయం ఏంటంటే ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న పొలాలు ఆస్తులు కూడా లాజ్ చేసుకుని బయటకు పంపిస్తున్నారు, అయిపోయిన తర్వాత ఉంటున్నారు. కానీ అలా కాకుండా అంటే ధైర్యం, హాస్పిటల్ పోతే ఇబ్బంది లేకుండా ఉండింది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నిజంగా డబ్బులు కావాలనుకుంటే వాళ్ళు ఎవరు అసలు ఇక్కడ బెటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే పెట్టుకుంటారు. ఎవరికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి, ఒక ఇప్పుడు సపోజ్ ఒక చిల్డ్రన్స్ హాస్పిటలే పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు బాగాలేదు, అందుకని వాళ్ళు ఫార్మసీ వీటిలో డబ్బు సంపాదించారు. ఓకే, సో వాళ్ళకి దే ఆర్ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. ఓకే, సర్వీస్ చేయటం, అది ఆ టైప్లో. ఓకే, మంచి ఉద్దేశంతో ఆ ప్రాంతంలో సర్వీస్ చేసి వాళ్ళు రుణం తీర్చుకోవటం అనుకోండి. అది అంటే నీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్ఆర్ఐ డాక్టర్స్ 50 crores ఇచ్చారు. ఈ రోజున 50 crores తోటి అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి చెయ్యాలంటే ఆ 50 crores వాళ్ళ డబ్బులు పెట్టుకున్నా కూడా అది కరెక్ట్ చేయించే విధానం లేదు. ఓకే, అక్కడ సిస్టమ్ లేదు. అక్కడ అందులో 50లో ఎవరో 10 ఎక్స్పెక్ట్ చేస్తారు, 25% ముందు అది పోవాలి. ఇవి ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, 50 ని 100 చేయగలుగుతాం. ఓకే, తీసుకురావటం అక్కడ అది ఫస్ట్. మీరు ఉన్నారు కాబట్టి ముందు నమ్మకం వచ్చి పెడతారు. ఇది అది అల్టిమేట్ అన్నమాట. అది నెక్స్ట్ అనేది లాంగ్ టర్మ్ గా ఏం ఉపయోగపడుతుంది అంటే ఒక ట్రస్ట్. ఇప్పుడు నిన్న వేరే వాళ్ళు వచ్చారు, ఒక హై స్కూల్ కట్టాలనుకుంటున్నారు అక్కడ లోకల్ గా. ఓకే, ఇట్లా చాలా మంది అంటే మా జనరేషన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు యుఎస్లో చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు, ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలనుకుంటారు. ఓకే, వాళ్ళందరికీ ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయటం అనేదే ప్రాబ్లం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది కనుక మనం కనుక ఒక సపోర్ట్ ఇచ్చి ఒక నమ్మకం కనుక క్రియేట్ చేస్తే చాలా వచ్చేయచ్చు, అది బిల్డ్ చేయొచ్చు. స్కూల్స్, హాస్పిటల్స్, హాస్పిటల్స్ ఏవైనా ఇట్లాంటి ఇవి కాకుండా ఇన్నోవేటివ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్అప్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అందరికి బిజినెస్ యాక్యుమెంట్ నుండి కష్టపడాలనుకునే వాళ్ళకి నా ఓన్గా అవసరమైతే ఒక 5 to 10 crores స్టార్ట్అప్ ఫండ్ పెట్టి, ఓకే, ఒక బెస్ట్ ఐడియాస్కి ఒక 10 లక్షలు 20 లక్షలు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ ఉన్నాయి, ఉన్నాయి, దానికి లింక్ చేస్తాం, లింక్ చేస్తాం. మనకి కొన్ని యాడ్ చేయటం, అవి కొన్ని ఒక 50 నుంచి 100 కంపెనీలు ఒక లోకల్గా అగ్రికల్చర్ బేస్డ్ ఇన్నోవేషన్. అక్కడ ఏంటంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ బేస్డ్ వాటిలో ఏదన్నా మనం ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ టాలెంట్ని వాడుకొని చేయగలమా, ఈ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్స్ లింక్ చేసి మీరు ఫండ్ చేస్తారు కొంత, సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చేస్తే ఇలా ఇట్లా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పుకుంటా పోతే మన టైం కూడా అయిపోదు, కానీ ఓకే, బట్ అది దట్ ఈస్ వాట్ ఈస్ అడిషనల్ వాల్యూ యాజ్ అన్ ఎంపీ దట్ ఐ కెన్ క్రియేట్, దట్ ఓన్లీ ఐ కెన్ క్రియేట్. ఓకే, ఓన్లీ మీరు క్రియేట్ చేయగలుగుతారు అంటే స్కిల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇట్లా స్కిల్ అంటే ఇప్పుడు అందరికీ కాదు, ఇప్పుడు సపోజ్ ముస్లిం ఉమెన్ ఉన్నారు, వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళరు, బయటకు వెళ్ళి వర్క్ చేయరు. అంటే కొత్త వాళ్ళు కొంతమంది పాత జనరేషన్ వెళ్ళరు వాళ్ళు, వాళ్ళందరూ ఏంటి ఇంట్లో ఉంటున్నారు. వర్క్ ఫోర్స్ అనేది కంప్లీట్గా అప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవాలి కదా మనం. సో వాళ్ళకి ఏ రకమైన స్కిల్ మనం చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఓకే చేసి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేసే విధానం చేయగలమా. ఓకే, నేనేదో అద్భుతంగా ప్రతి ఒక్కరికి చేస్తానని కాదు, కానీ బట్ అట్లీస్ట్ ఒక యాంగిల్ మనం థింక్ చేయాలి. ఎవరైతే మాకు అవకాశం ఉంటే బాగుండు అని వస్తారో వాళ్ళకి చేయగలిగితే చాలు కదా, చేయగలిగితే వాళ్ళు ఇంకొకరు చేయడానికి అవకాశం ఏర్పడింది. మన ఇంట్లో పోయి లాక్కొచ్చి చేయలేము, వాళ్ళని ఉత్సాహంగా వచ్చిన వాళ్ళకి చేయడానికి అవకాశం ఏర్పడింది. అట్లానే చాలా పూర్ పీపుల్కి అక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేవు, ఇళ్ళు లేవు,
అసలు ఎందుకు ఇన్ని రోజులు మన 40 ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు వాళ్ళు, వక్స్ బోర్డు అనో ఇంకోటో ఇంకోటో ఏదో చెప్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ చెప్తారు చెప్తారు. బట్ 40 ఏళ్ళ నుంచి ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు అట్లా ఉండాలి, దానికి ఎందుకు అనేది, దాన్ని ఏదైనా కొంచెం యుద్ధ ప్రాతిపదికన బాబు గారిని కానీ ఇంకొక గానీ ఒప్పించి ఏదైతే అయింది ముందు చేసేయటం అంతే. అంటే పొలిటికల్ సిస్టమ్ అట్లా చేయనీయరు కదా, ముళ్ళేస్తారు కదా ఆఫీసర్లు. అదే సరే, అదే నేను కొత్త కాబట్టి ఓకే, నేను అనుకున్న 100%లో ఓ 20% చేసినా ఇట్ ఈస్ బెటర్ దాన్ 0 కదా, అంతే కదా. అంటే నిరుత్సాహం వచ్చింది అంటే రాదు రాదు, ఐఎమ్ నాట్, నేను యాక్సెప్ట్ చేశాను. మీకు ముందు ముందు అర్థం అవుతుంది వాట్ ఈస్ పెమ్మసాని అని, కానీ బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ బిజినెస్ వేరు, రాజకీయం వేరు కదా, రాజకీయాల్లో ఉండేటువంటి తత్వం వేరు కదా. సరే చూద్దాం, మంచి చేసేవాళ్ళని లాగేటువంటి పరిస్థితి, మంచి చేసేవాళ్ళ మీద రాళ్ళు వేసే పరిస్థితి, మంచి చేసేవాళ్ళని బురదేసే పరిస్థితి. ఎంత చేసినా పబ్లిక్ ఉంటారుగా, పబ్లిక్ పబ్లిక్ మిమ్మల్ని జెన్యున్గా నమ్మితే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీకైతే తీసుకురాదు, మీరైతే పోరాడతారు ఖచ్చితంగా, విజయం సాధించి ముందుకు పోరాడతాం కదా. పోరాటం ఒకటే నాకు తెలిసింది, ఓకే ఎంతవరకు డెస్టినీ రీచ్ అవుతాం అనేది, అవుట్కమ్ ఈస్ డిఫరెంట్, ఎఫర్ట్ షుడ్ నాట్ బి లెట్ గో డౌన్. ఎస్, అట్లాగే మీరు ఇంకొకటి అసలు అమెరికాలో యూ వరల్డ్ అంటే అసలు ఆ కంపెనీ స్టార్ట్ చేయటం ఏంటి, అంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళ అంటే పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని అంటే మీకు ఈరోజు ఒక బ్రాండ్ క్రియేట్ అవడానికి మీరు తీసుకున్నటువంటి ఒక స్టెప్, అది ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడటం, ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వటం, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావటం, ఇదంతా అసలు ఏంటి, అసలు ఆ సెటప్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ఇప్పుడున్నటువంటి యంగ్ టీమ్కి ఏం మెసేజ్ ఇస్తారు దాని ద్వారా? అది కూడా నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేయాలి, డబ్బు సంపాదించాలని నేను చేయలేదు. ఓకే, ఆ రోజు చేసింది ఏంటంటే నేను చదివినప్పుడు నాకు అర్థం కాని విధంగా మెడిసిన్ నాకు అర్థమయ్యేటట్టు ఎవరు టీచ్ చేయాలి ఆ రోజున, ఏదో కింద మీద పడి నేను నేర్చుకున్నా. చెప్పడం అయితే చాలా మంది చెప్తారు టీచింగ్ అని, అందరు అర్థమయ్యే విధంగా చెప్పలేరు. ఇది నేను బెటర్గా టీచ్ చేయగలను, వరస్ట్ కేస్ సినారియాలో నాకు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎదుటివాడికి టీచ్ చేయడం అనేది బెస్ట్ వే టు లర్న్ బై యువర్ సెల్ఫ్, అంతే కదా. మనకు అర్థమైనప్పుడు ఎదుటివాళ్ళకి చెప్పగలుగుతాం, కనీసం నాకు ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడుద్ది, లేకపోతే లేదు, దీనివల్ల నష్టపోయేది ఏమీ లేదని స్టార్ట్ చేసింది అది. ఓకే, అది విపరీతంగా చదివే వాళ్ళకి ఈజీగా సింప్లిస్టిక్గా ఉండటం నచ్చింది. అట్లా మాకు సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళే కస్టమర్సే మొత్తం అమ్మి మొత్తం అమెరికా మొత్తం అది వాడేటువంటి పరిస్థితి. ఓకే, అట్లా అది సక్సెస్ అయింది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి కానీ, ఏదైనా మీ గోల్ అనేది డబ్బు సంపాదించడం మీద ఉండకూడదు, మీ గోల్ అనేది ఎదుటి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అది ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా సెకండరీగా వచ్చేస్తుంది. ఎదుటి వాడికి వాల్యూ క్రియేట్ చేస్తే దే విల్ పే యూ. అవును, దట్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ దాన్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్. ముందు సహాయం చేయటం అనేది ముఖ్యం ముఖ్యం, అది తర్వాత అదే డబ్బును మనిషి, అది డబ్బు కానీ ఏదన్నా ఎనీ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, ఎక్కడైనా కూడా ఇప్పుడైనా కూడా మెయిన్ ఏంటంటే పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని ఇంటెన్షన్ మనకు ఉండాలి. ఓకే, అది దట్ విల్ టేక్ యూ. అది మీరు మనం చేయాలి, మీరు అన్నారు కదా మీరు చేయలేరేమో వెనక్కి అవుతారు, డెస్టినీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే గమనంలో ఇద్దరు మన లక్ష్యం బలమైంది అయితే మిగిలిన వెళ్ళిపోతాను. ఓకే, యూ వరల్డ్ తర్వాత అక్కడి నుంచి సో అదే 1/1. ఇప్పుడు మెడిసిన్లో 100% అందరు డాక్టర్లు అందరూ వాడుతున్నారు, ఇంకా అక్కడ ఏమి లేదు, ఎక్స్ట్రా డాక్టర్ అనేవాళ్ళు లేడు. అది నెక్స్ట్ నర్సింగ్, నెక్స్ట్ ఫార్మసీ, నెక్స్ట్ లా స్టూడెంట్స్, తర్వాత అకౌంటింగ్, సేమ్ ఆబ్జెక్టివ్. అన్ని సెక్షన్స్ లో 60-100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు అన్నింటినీ దాటుకొని ప్రతి దాంట్లో నంబర్ 1 అయ్యాం. ఓకే, ఎనీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, ఎనీ టెస్ట్, ఎనీ లా టెస్ట్ కానీ, లా టెస్ట్ కానీ, నర్సింగ్ టెస్ట్ ఏదైనా సరే దీని నుంచి ఎంట్రీ అవ్వాల్సిందే. ఎంట్రీ అవ్వాల్సిందే, టెస్ట్ అనే కాదు. ఓకే, వాళ్ళు అసలు మెడికల్ స్కూల్లో కానీ లా స్కూల్లో అసలు ఎంటైర్ టీచింగే మా మెటీరియల్స్ వాడతారు. ఓకే, అసలు స్కూల్లోనే. ఓకే, అది ఓకే. అట్లాగే అమెరికాలో అంటే మీరు అక్కడేమైనా సోషల్ యాక్టివిటీస్ కానీ అక్కడేమైనా చేయటం కానీ అట్లాంటి చాలా చేసాం కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో దాదాపుగా 200K అంటే ఎంత మీకు 260,000 ఒక 10-10 నాన్ ప్రాఫిట్ సొసైటీస్కి ఇస్తాం, ఇచ్చాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ పబ్లిక్, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అడిషనల్గా చేస్తాం. ఆఖరికి యుక్రెయిన్ వార్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి కొంత, కరోనా వచ్చినప్పుడు ఫుడ్ బ్యాంక్స్కి చాలా డబ్బులు ఇచ్చాం. ఇట్లా వి డూ సో మెనీ థింగ్స్, అంతా ఆన్లైన్లో వెబ్సైట్లో మా చారిటీ యూ వరల్డ్ కేర్స్ అని ఉంటుంది, అంతా దాని ద్వారా చేస్తాం. స్కూల్స్ కానీ వీటని అవన్నీ చెప్పుకో, ఓకే ఏదన్నా కానీ అక్కడ కూడా ఆ యాక్టివిటీ ఒక ఎవ్రీ ఇయర్ ఒక 500,000 అయితే మినిమం చారిటీస్కి వెళ్తాయి మినిమం. ఓకే,
అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ సిందా మీరు అన్నట్లుగా చాలామంది అంటే సర్వీస్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, కొట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు కూడా ఉండుంటారు అనుకోండి. ఇక్కడ నుంచి ఎంతో కష్టపడతారు, అక్కడికి వెళ్తారు, ఎంతో సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు. అక్కడేంటి సంఘాలు ఏంటి, అక్కడ వివాదాలు ఏంటి, అక్కడ ఎన్నికలు ఏంటి, అక్కడ పోరాటాలు ఏంటి? ఇవన్నీ సొసైటీలో ఒక్కొక్కసారి జనరల్గా ఏంటంటే మీకు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు కూడా ఈ సొసైటీలు వీటన్నిటిలో ఐడెంటిటీ అనే కాదు, ఏదో ఒకటి చేద్దామని మొదలు పెడతారు. మీరు తానా ఉందనుకోండి, తానాలో టీమ్ స్క్వేర్ అని ఉంది, టీమ్ స్క్వేర్ అని ఉంది. ఎవరు చనిపోయినా కూడా అసలు ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తారు, టీమ్ స్క్వేర్కి ఫోన్ చేస్తారు. తానా కొన్ని వందల వేల మందికి హెల్ప్ చేశారు, అవునా? అవును. ఎంత తానా వల్ల ఈ రోజు అంటే ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒకప్పుడు తానా అనేది ఏంటంటే కమ్యూనికేషన్ లేనప్పుడు, మన వాళ్ళు అక్కడ తక్కువ మంది ఉన్నప్పుడు బిల్డ్ అయినాయి. ఆర్గనైజేషన్లు జనరల్గా గ్రో అయినప్పుడు, కొన్ని వందల మంది వేల మంది అయినప్పుడు, ఒకళ్ళిద్దరు బిహేవియర్ ఇష్యూ అయినప్పుడు దాంట్లో నుంచి విభేదించి బయటకు వస్తారు. ఓకే, అంటే అంతవరకు పర్వాలేదు, కానీ సహాయం చేసే కాడ కూడా పోరాడుకోవటం, యుద్ధం చేసుకోవటం, బయటపడటం, అంటే జనరల్గా ఇక్కడ నుంచి ఏం చూస్తారంటే ప్రజలు బాగా చదువుకున్న వాళ్ళు, ఎంతో ఆలోచన కష్టపడి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ ఎంతో సక్సెస్ అయిన వాళ్ళు కదా. జనరల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న చిన్న వాటి దగ్గరే వాళ్ళే బయటపడితే ఇది దురదృష్టకరం. నేను కాదని అంటలేదు, ఇవన్నీ ఏంటంటే నడిచిపోతుంది, సమాజం మారుతూ ఉంది కాబట్టి అక్కడ కూడా మారుతూ ఉండిద్ది, అక్కడ కూడా నడుస్తూ ఉండిద్ది. ఓకే, కాంబినేషన్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఓటు ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటున్నారా? కింద పబ్లిక్ పల్స్లో ఏం కనిపించింది? అట్లీస్ట్ 80% అయితే అవుతుంది అనిపిస్తుంది అండి. 80% అవుతుంది, 100% అవుతుంది నేను అన్నా. ఓకే, డెఫినెట్గా 75-80% అయితే నా పార్లమెంట్ సెగ్మెంట్లో అవుతుంది. ఓకే, క్లియర్గా క్లియర్గా. ఓకే, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న మీరు కలిసినప్పుడు మీరు ఒక ప్రామిస్ చేశారు, ఆయన మీకు ఒక ప్రామిస్ చేసినట్టున్నారు తినాలి సభలో, అంటే కరప్షన్ లేకుండా చేసి చూపిస్తాను మీరు చెప్పినట్టున్నారు. ఆయన కూడా మీకోసం నేను యుద్ధం చేశాను, ముందుకు తీసుకుని వెళ్ళి గెలిపించుకుందామని చెప్పినట్టున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో ఏం గమనించారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి కూడా వెరీ సెల్ఫ్లెస్. ఆయనకి లోపల ఒక మనిషి ఏదైనా బాధపడతా ఉంటే భావోద్వేగం వస్తుంది. ఓకే, ఇక ఆయన ఏం ఆలోచించరు, బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఇవి మనం ఇస్తే మనకేమైనా నష్టం జరుగుద్దా, ఈ టైప్ కాదు. అంటే మనం ఒక 1 అవర్ ఆయనతో మాట్లాడితే కంటిన్యూస్గా అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది, అక్కడ ఇట్లా జరిగింది అనే మాట్లాడతారు తప్పించి వేరే యాంగిల్ ఉండదు ఆయనకి. ఈ పొలిటిక్స్ సెకండ్ కోణం లేదు, సెకండ్ కోణం అంటే ఆ సీట్లు ఏంది, మనం ఏ పదవులు, ఇది ఉండదు. నేను 1 అవర్ మాట్లాడితే 1 అవరు ఇవే. ఓకే, సమస్య పబ్లిక్. సో ఆబ్వియస్గా అలాంటి వ్యక్తుల మీద ఎవరికైనా స్పందించే వాళ్ళు ఎవరైనా, నేననే కాదు ఎవరైనా లైక్ చేస్తారు అలాంటికి. ఆ విధంగా నేను కూడా ఏంటంటే ఆయనకి, సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అనేది జనరల్గా అట్లా మాట్లాడతాం. ఆయన కూడా అది నచ్చినప్పుడు, అవి షేర్ చేసుకున్నప్పుడు వారు లైక్ చేశారు. తెలిసిపోతుంది కదా, 10 నిమిషాలు మాట్లాడితే. చంద్రబాబు నాయుడు గారిలో అంటే ఇంతకాలం ప్రయాణాలు మీరు చదువుతున్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసే ఉంటారు కదా, చూసేది ఉంటారు. ఏంటి ఆయనలో ఏం గమనించారు, ఏమర్థమైంది అంటే భవిష్యత్, అంటే ఇప్పటివరకు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచంలో ఎంతమంది అభిమానులు ఉండారో, అసలు ఏంటి ఏమనుకుంటున్నారు అనేది జనానికి అర్థం కలిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీకేం అర్థమైంది? చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. ఎక్స్ట్రాడినరీ అంటే అంత సహనం, ఈ పార్టీని, ఒక రీజనల్ పార్టీని ఆయన కాకుండా చాలా డిఫికల్ట్ టు మెయింటైన్ దట్ పార్టీ, చాలా. ఎందుకంటే అవినీతి చేయకుండా జనాల ఎక్స్పెక్టేషన్ని, నాయకుల ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుతా, క్యాస్ట్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని, అసలు 40 సంవత్సరాలు ఒక పార్టీ నడపటువంటి, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అది దానికి మెయిన్, ఆయన సర్వైవ్ అవుతున్న దానికి కారణం విపరీతమైన ఓర్పు, సహనం, హార్డ్ వర్క్, వీటన్నిటితో పాటు కంటిన్యూస్గా విజన్, ఏదో ఎలా చేయాలి, ఇవన్నీ చేసుకుంటే ముందు ఏం చేయాలి జనాలకి, లీడర్షిప్, డైనమిజం, ముందుకు తీసుకెళ్ళే కంటిన్యూస్గా ఫాలో అప్ చేయటం, ఒక ఇష్యూని తీసుకుంటే, ఇవన్నీ ఉన్న వ్యక్తులు ప్లస్ 15-18 గంటలు వేరే అవగేషన్స్ లేకుండా. ఇప్పుడు మీరు చాలా మంది లీడర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటి చెప్తారు, అర్థమైంది? అట్లా ప్రతి ఒక్క వ్యక్తికి అలా ఉంటుంది. కానీ అలాంటి వీక్నెస్ లేకుండా మనిషిని తనను తాను జయించి
అంత కష్టపడుతున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనేది నాకైతే కనిపించలేదు. వెరీ ఫ్యూ పీపుల్ ఇంత లాంజివిటీలో. జనరల్గా ఏంటంటే ఒక 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో బోర్ కొట్టేస్తుంది ఆ ప్రయాణంలో. ఈ ప్రయాణంలో ఈ ఇంత అవసరమా నాకు ఇంత టార్చర్ అనేది. ఇప్పుడు మరి 40, 74, 75 ఇయర్స్ కూడా దాపుగా ఎవ్వరు కష్టపడిన ఎవ్రీ అదర్ డే 1 అవర్ కాల్ ఉంటుంది మాకు. అవును, ఆ ఫాలో అప్స్ కానీ అది కానీ ఆయన లేని లోటు ఆ 2 నెలల్లో బాగా స్పష్టంగా తెలిసింది, తెలిసిపోయింది. ఇట్ ఈస్ అట్లాంటి వ్యక్తులు చాలా రేర్, వెరీ రేర్, వెరీ వెరీ రేర్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూశారు, ఏం అర్థమైంది 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో, లేదా ఆయన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నారు? అది అది ఒక డిఫరెంట్ డిఎన్ఏ. అసలు అది ఎట్లాంటి డిఎన్ఏ కూడా అర్థం చేసుకోవడం కూడా కొద్దిగా కష్టం. ఎందుకంటే దొరకలేదా ఏంటి? దొరకలేదు వాస్తవం. 151 సీట్లు ఇస్తే ప్రజావేదిక కష్టపడి కట్టిందని ఎవడన్నా కూలుస్తాడండి? అసలు స్టార్టింగ్ నెంబర్ వన్ సింపుల్, 33,000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఫ్రీగా అసలు ఆయన ఏం చేయక్కర్లా, అది జస్ట్ అట్లా కంటిన్యూ చేసుకుంటా సింపుల్ కొన్ని పథకాలు పెట్టుకొని చేసుకుంటే ఆయన పరిస్థితి చాలా బాగుండేది. ఆ క్యాపిటల్ అంతా చూసి ఆ టిట్కో ఇళ్ళు 80-85% కంప్లీట్ అయినాయి. వాళ్ళు 100,000 రూపాయలు లోన్లు తెచ్చి పేదలు కట్టారు. వాటన్నిటిని వదిలేయటం, ఈ విధంగా మరి మందు ఇష్టం వచ్చినట్టు ఇట్లా అంటే అది అసలు ఏ విధంగా అర్థం చేసి ఏంది? అసలు మామూలుగా ఎవరైనా 151 సీట్స్ ఇస్తే బాబు గారు కానీ నాలాంటి వాళ్ళు కానీ అయితే వాళ్ళ జీవితాంతం లాకర్ రక్త బొట్టు వరకు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తాం. ఎంతో మంది ఆయన కోసం 10 ఏళ్ళు కష్టపడ్డారు. క్యాస్టుల్ వైజ్గా డివైడ్ చేసేసి ఈ వర్గం వాళ్ళు నాకు ఓట్లేరు కాబట్టి వీళ్ళందరిని అటాక్ చేయటం, ఈ అసలు అది ఆ మైండ్ సెట్ ఏంటో కూడా నాకు అర్థం కాదు. పోనీ ఆయన నమ్ముకున్న వాళ్ళు మీరు చూస్తే చాలా మంది బయటకు వచ్చి తిట్టారు కదా. అవును, సో ఇవన్నీ మరి ఎందుకు చేస్తున్నాడు ఇతనంటే అది అర్థం కాని ప్రశ్న. అర్థం కాలేదా నాకు? అర్థం కాదు అసలు ఆ క్యారెక్టరే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు పల్స్ పట్టుకుంటే మీకు అర్థమైందా? అంటే జనరల్గా 151 వచ్చిన తర్వాత 2-3 ఇష్యూస్లోనే ఆయన తీసుకున్న ప్రధాన నిర్ణయాలు దెబ్బేసేసినాయి అనుకోవాలి. అమరావతి కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటి ఏతున్నాయి పెద్ద మెరాక్ ఆయన వ్యక్తిత్వాన్నే అర్థం కానటువంటి ప్రశ్నలు వచ్చినాయి అనుకోవాలి. సరే, వీటితో పాటు మీరు సర్వేలు చేయించినట్టు ఉన్నారు కదా ఇంటర్నల్గా? ఇంకా కొన్ని ఏరియాలో చేయించాను. ఓకే, ఎట్లా ఉంది అసలు 175? చాలా బాగుంది. అన్ని ఏరియాలు ఇప్పుడు నేను నాకు కొంచెం నర్సరావుపేట గుంటూరు ఏరియాలో చేయించాం. ఓకే, అక్కడ అన్ని ఇప్పుడు సపోజు చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల ఈ 4 చేయించాను. ఈ 4 మినిమం 10,000 to 15,000 టీడీపీ క్యాండిడేట్స్ గెలుస్తున్నారు. తర్వాత గుంటూరు ఏరియాలు అన్ని, గుంటూరులో అయితే ఇంకా గ్యాప్ ఎక్కువ. మీ పార్లమెంట్ ఎట్లా ఉంది? మా పార్లమెంట్లో 7-7 గెలవబోతున్నాం. ఏది మొత్తం మీరు చూడండి, 7-7 7-7 మరి టేక్ మై ఓట్ టైమింగ్ అండ్ డేట్. ఓకే, 7-7 మీకు వచ్చినటువంటి సర్వే ప్రకారం మీ మెజారిటీ ఎట్లా ఉండబోతుంది? నా మెజారిటీ మినిమం 150,000 వరస్ట్ కేస్ సినారియో. వరస్ట్ కేస్ సినారియోలో 150,000. బెస్ట్ కేస్ ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. అంటే సపోజ్ ఈస్ట్ వెస్ట్లో తీసుకున్నాను అనుకోండి, నా ఓటింగ్ 65% ఉంది. ఓ, మీ ఓటింగ్ 65, ఎమ్మెల్యే క్యాండిడేట్కి 30, ఎమ్మెల్యే క్యాండిడేట్కి కొద్దిగా తక్కువ ఉంది. ఓకే, అంతే 35-65 ఉంది. ఓ, కానీ మీకు మాత్రం విపరీతమైనటువంటి ఇది ఉంది, పాజిటివ్ ఇది కనిపిస్తుంది. ఓకే, 150,000 అబ్బో, అది మినీ, ఇక అది వరస్ట్గా జరిగితే ఎలక్షన్. అంటే ఎందుకని మీ మీ మీద అంటే అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కూడా వైసీపీ అనేక మందిని 3-4 మార్చి ఆ ప్రయత్నాలు చేసి ఆ యుద్ధం చేసి చివరికి ఇలా రోషం తెచ్చిపెట్టినట్లు ఉన్నట్టున్నారు, ఏంటి ఎందుకని? అంటే జనరల్గానే ఇది టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం, రాజధాని ప్రాంతానికి జరిగినవి, పటిష్టమైన కేడర్ ఉంది. ఈ 3 ఫౌండేషనల్గానే మీకు 75-80% లిఫ్ట్ ఇస్తాయి. ఓకే, తెలుగుదేశానికి ఏంటంటే ఆ క్యాడర్ని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసుకునే లీడర్స్ వచ్చినప్పుడు అది అది చాలా వస్తుంది. మీకు వేరే పార్టీల్లో అది ఉండదు. ఆ కేప్ ఆ లీడర్స్లో కేపబిలిటీ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు మనకి జనసేన బీజేపీ కలిసినప్పుడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటేనే మీకు ఆ 1+1 5 అవుతుంది. మీరు అవి కనుక చేసుకోలేకపోయారనుకోండి, ఆ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఏంటంటే డిస్గ్రంటిల్మెంట్ కానీ ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది.
చేస్తారు. అందులో సక్సెస్ఫుల్ అవటం ప్లస్ నా వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్గా, అంటే జనాలు ఏంటంటే చిరునవ్వుతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం మీద చేయిస్తేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా మంది నాయకులు అది కూడా చేయరని నాకు అర్థమైంది. అవును, బేసిక్స్ అంటే మీ నాయకులు కూడా అంటే ఎవరన్నా ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు బీజేపీ మీకు యాడ్ అయిన తర్వాత, అంటే బీజేపీతో కలిసిన తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో మైనారిటీస్ ఉన్నారు, ఏంటి వాళ్ళ పల్స్ ఏంటి, వాళ్ళు ఈ కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, లేదా బీజేపీతో కలిసిన తర్వాత దూరం అయ్యే పరిస్థితి ఉందా? ఇనిషియల్గా అయితే ఆల్మోస్ట్ 55-60% టీడీపీ సైడ్ ఉన్నారు కలవక ముందు. ఓకే, కలిసినప్పుడు తర్వాత ఒక 10-15% తగ్గిన మాట వాస్తవం ఇనిషియల్గా. ఓకే, ఒక షాక్ లాగా. ఓకే, మళ్ళీ మేము అంత రెగ్యులర్గా మాట్లాడి రీఅష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వీఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్, 100% వస్తుందని నేను చెప్పను. ఓకే, 60-50 వరకు రావచ్చు. ఓకే, కొంచెం ఒక 5% వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. 5-10% ఏంటంటే చాలా మంది దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఒక 10% అయితే వస్తుంది. అంటే ఒకవేళ అది పోయినా కూడా ఆ 5-10% వేరే దగ్గర యాడ్ అవుతుంది. ఓకే, పెమ్మసాని చంద్రశేఖర్ గారి కుటుంబం ఏంటి, ఎంతమంది పిల్లలు ఏంటి? ఇద్దరు, బాబు పాప. బాబు యుఎస్లో ఎంబీఏ అంటే బిజినెస్ స్కూల్కి వెళ్ళారు, తను చేస్తున్నాడు. పాప ఇక్కడే చదువుతుంది 3 ఇయర్స్ నుంచి. ఓకే, 9th grade. అంటే జనరల్గా రాజకీయాల్లో రాకముందు రోజు పిల్లలు ఏం చేస్తున్నారు, రోజు ఈ పరిస్థితి ఉండేది, పిల్లలు ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నారు ఏం చదువుతున్నారు. కరెక్ట్, యాక్చువల్గా మాట్లాడి 2-3 వారాలు అయిపోయింది పిల్లలతోటి. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే రాబోయే రోజుల్లో ఇది కొంచెం ఇబ్బంది, ఇబ్బందికరమైనటువంటి అంశమే. కానీ అంటే ఒక ఫ్యామిలీ అంటే మాకు డిస్టర్బ్ అవుతుంది అయినా కూడా 100,000 crore మంది ఉపయోగపడింది అనుకోండి, ఇట్స్ ఓకే. దానికంటే ఏంటి రాజకీయంగా మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం అనేది భారతదేశ గమనంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో ఎంతో కొంత పాత్ర నాది ఉండాలి. ఎంతో కొంత ఇంత పాత్ర కూడా సరిపోతుంది, సంతోషం. ఓకే, అంటే మీరు రేపు అంటే కూటమిలో భాగస్వామి అన్నారు, మీరు గెలిచి వెళితే మోదీ గారితో మీ ప్రయాణం అంటే పార్లమెంట్ సార్. ఇప్పుడు ఇష్యూస్ మాట్లాడటం, ఒక ఇష్యూని రైజ్ చేయటం, ఓకే, ఆ ఇష్యూకి సొల్యూషన్ కూడా మనం ప్రొవైడ్ చేయగలగటం, ఓకే, దాన్ని ఒక ప్రాపర్ పార్లమెంటరీ బాడీకి అప్పచెప్పటం. బెస్ట్ పార్లమెంటరీ అని అనిపించుకోవాలని ఉందా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ బెస్ట్ అని కాదు, పబ్లిక్కి ఉపయోగపడేది. అదే మీరు మీరు అడగాలనుకున్నది అడిగితేనే కదా అక్కడ ఉంటే దాంట్లో. అదే మీకు చెప్పేది, ఇప్పుడు నాకు బెస్ట్ కావాలి, అవార్డులు కావాలి, పదవి కావాలి. మీకు అవార్డులు వచ్చినట్లుండే కదా, ఆ పదవులు కావాలనే యాంగిల్ నేను చేయనంటున్నా. ఓకే, ఎంతసేపటికి ఏ విధంగా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. ఓకే, బై ప్రోడక్ట్స్ అనేవి అయ్యి అవన్నీ కదా నెక్స్ట్. ఓకే, ఫైనల్గా గుంటూరు పార్లమెంటులో ఉన్నటువంటి మీ ఓటర్స్కి పెమ్మసాని చంద్రశేఖర్గా ఏం అభ్యర్థిస్తారు, ఏం చెప్తారు? అంటే చెప్తాను నేను, గుంటూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా, మీరు తలెత్తుకుని చెప్పుకునే విధంగా, మీ సమస్యల మీద నిజంగా పోరాటం చేసే వ్యక్తిగా నేను ఉంటా. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అందరూ గుంటూరు వైపు చూస్తారు అని. ఓకే, నిన్న నామినేషన్ వేసిన రోజే ఎంటైర్ ఇండియన్ మీడియా అంతా కూడా, నేషనల్ మీడియా అంతా కూడా గుంటూరు గురించి ఫస్ట్ టైం మాట్లాడింది. అవును, మాట్లాడింది కదా. గుంటూరు పార్లమెంట్లో నామినేషన్ వేసిన దాని గురించి మాట్లాడాల, సరే ఏదైనా అది కూడా అంటే ఈ ప్రాంతం నుంచి ఒక ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా ధైర్యంగా ఒక వ్యక్తి అంత చూపించగలిగాడని చూపించారు అంటే ఏంటి, దట్ ఇట్ సెల్ఫ్. ఎంతమంది చూపించగలుగుతున్నారు ఈ రోజున? చూపించలేరు కదా, ఉన్నా కూడా ఇక్కడ ఉన్న పాలిటీషియన్ కార్లు లేవంటారు, ఇల్లు లేవంటారు, బండ్లు లేవంటారు. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఆల్రెడీ ఐ వన్. అదే మీ స్టాండ్, అదే ఆ విధంగా ప్రతి పార్లమెంట్ సెషన్ లోకి వెళ్ళినప్పుడు నా వాయిస్ మాట్లాడినప్పుడు గుంటూరు గళం వినపడతా ఉంటుంది. ఓకే, గుంటూరు కారం సత్తా చూపిస్తారా? కారం అని నేను అన్ను, సమస్యల మీద మాట్లాడతా, సమస్యల మీద మాట్లాడ, సమస్యల మీద అర్థవంతంగా బ్యాలెన్స్డ్ గా ప్రాక్టికల్ గా సొల్యూషన్ వచ్చే విధంగా మాట్లాడతా. ఓకే, అంతే. గుంటూరు పార్లమెంటుని, గుంటూరు పార్లమెంట్ ది బెస్ట్ పార్లమెంటరీగా తీర్చిదిద్దుతారు అనేది నా గోల్, అది మై పర్సనల్ అంబిషన్, పర్సనల్ గోల్. ఓకే, థ్యాంక్ యూ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. చాలా క్లియర్ గా చెప్తున్నారు గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, భారతదేశంలోనే గుంటూరు పార్లమెంట్ ది బెస్ట్ పార్లమెంటుగా తీర్చిదిద్దేందుకు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు, ప్రజలతో మమేకమై నడిచేందుకు తన వంతు కృషి చేస్తాను, తనకు ఓటు వేసి గెలిపిస్తే ది బెస్ట్ గుంటూరుగా తీర్చిదిద్దుతాను అనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అమరావతి విషయంలో కూడా, అమరావతిని అంటే రాబోయేటువంటి కాలంలో
ఒక బెస్ట్ క్యాపిటల్గా తీర్చిదిద్దడం కోసం, ఎక్కువ మందిని తీసుకొచ్చి ఫండ్స్ని క్రియేట్ చేయడం కోసం కూడా తన భాగస్వామ్యం ఉంటుంది, తన కష్టం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్లో స్కూల్సు, హాస్పిటల్సు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కూడా తన భాగస్వామ్యం, తన కష్టం, తన ఆలోచనతో కూడినటువంటి ముందుకు తీసుకువెళ్తాననేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ.